దామినేడులో టీడీపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, రాఘవ, మార్కండేయులు, వెంకటరమణ నాయక్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దామినేడు హౌసింగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈరోజు దామినేడు హౌసింగ్ కాలనీలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం రాబోయే ఎమ్మెల్యే పులివర్తి నాయనన్న గారిని, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీనియరు నాయకులు డాక్టర్ చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్ గారు గురుగారిని ఓటేసి అఖండ మెజార్టీ గెలిపించాలని ఈరోజు ప్రచారం వెళ్తున్నాము. ప్రతి గడప గడపకి వెళ్ళగా, ప్రతి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళగా, ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఓటేసి, సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ గెలిపిస్తామని ప్రజల్లో మంచి స్పందన లభిస్తూ ఉంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకు ఆయన మాకు ఇంటి పెద్ద కొడుకుగాను, మాకు ఇంటికి కుల ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఒక ఆదరణ పథకం అయితేనేమి, ఒక డోక్రా మహిళలకి పసుకుంక అయితేనేమి, ఇట్లా అన్ని విధాలుగా ఒక అన్నగాను, ఒక పెద్ద కొడుకుగాను, ఒక పెద్ద దుక్కుగా మన రాష్ట్రానికే నవాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనకి చేసే సేవలు చాలా అద్భుతమైనటువంటి అంశాలు కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు, గుర్తించారు కూడా. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసేసి అఖండ మెజార్టీ గెలిపిస్తామని మంచి స్పందన లభించింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ గారు, అదేవిధంగా మా మార్కండే గారు, మా రాఘవ గారు, మేము యూత్ లీడరు మా రాఘవ గారు, మేమందరూ కలిసి కూడా ప్రజల్లో పాదయాత్రలో పాల్గొంచుకుంటూ ఈ సభకు మీడియా ద్వారా తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తున్నదంటే ఏకైక నాయకుడు, ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన ప్రవేశించే ప్రతి పథకం కూడా ప్రజలకు అందాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు రైతులకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు, డోగ్రా గ్రూపులకి పసుపు కుంకుమ కింద ప్రతి సంవత్సరం 10,000 రూపాయల లెక్కన పెన్షను 200 నుంచి 2,000 చేసి మళ్ళీ ఈరోజు 3,000 చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు చంద్రగిరి కాన్స్టిట్యూషన్కి పులి లాంటి బిడ్డ పులివర్తి నాన్నగారిని ఈ కాన్స్టిట్యూషన్కి ఇచ్చి ఎంతో మేము అదృష్టం చేసుకున్నామని, ఈరోజు నాన్నగారు చేస్తున్న కృషికి ఈరోజు ప్రత్యేకమైన పనులు, ఈరోజు మన శెట్టిపల్లి పంచాయతీ అయితే 16 కోట్ల బడ్జెట్తో ఆ కాలనీ, ఆ విలేజ్లన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ 3 నెలల్లోనే నానికి ఎక్కడ లేని ఇది పెరిగితే, స్పందన పెరిగితే ఆపోజిట్ వాళ్ళు ఏం చేయకో జుట్టు పీక్కుంటూ రౌడీజాలు చేస్తున్నారు. అనేక చోట్లలో ప్రత్యేకంగా చూస్తున్నాము, రౌడీజాలు చేస్తున్నారు, గలాటాలు చేస్తున్నారు, తాగి తందనాలు ఆడుతున్నారు. ఈరోజు నిన్న కూడా నేను టీవీలో చూశాను, మన తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన వరప్రసాద్ గారు, అతను తాగి చిందులేస్తున్నారు. అంటే ఓడిపోతామనే ఏకైక భావంతో భయం వచ్చి వాళ్ళు చిందులేసే పని పెట్టారు. కాదు, ప్రజల్లోకి వెళ్ళండి, మీరు అనేక విధాలుగా మాట్లాడడం కాదు, ప్రజల్లో స్పందన తెచ్చుకోండి. కానీ మీరు అనేక దాడులకి పాల్పడితే దాని తగిన ఫలితం మీరు అనుభవించక తప్పదని కూడా మేము ప్రతిపక్షం వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. జై తెలుగుదేశం. మన ప్రియతమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ప్రతి క్షణం అనుక్షణం పేద ప్రజల కోసం, దళితులు మరియు మహిళలు, బడుగు బలహీన వర్గాల కోసం ప్రతిరోజు పరితపిస్తున్నారు. వాటి నిదర్శనమే ఈరోజు 150+ సంక్షేమ పథకాలు, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయలేదని సగర్వంగా మనమందరం కూడా చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా,
పక్క రాష్ట్రాల వాళ్ళు సహకరించకపోయినా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో రాష్ట్ర ప్రజానీకానికి ప్రజలకు ఎంతో మేలు చేయడానికి అనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఒక్క నిరుద్యోగ భృతి కావచ్చు, వృద్ధులకు, అనేక రకాల పింఛన్దారులకు పింఛన్లు కావచ్చు, ఇంకా అన్నదాత సుఖీభావ కింద రైతులకు చేయూతనిచ్చేటట్టు కావచ్చు, ఆడపడుచులందరికీ కూడా 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు తక్కువ లేకుండా ఆదాయం రావాలని ముఖ్యమంత్రి వారు ఆకాంక్షిస్తున్నారు. ఇంకో పక్క చూస్తే ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు నీళ్లు లేక పంటలు పండక కరువు ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. అటువంటి కరువు ప్రాంతాలన్నింటికి కూడా ఈరోజు అనంతపురం కావచ్చు, మన చిత్తూరు జిల్లా కావచ్చు, అన్ని చోట్లకి కృష్ణానది నీళ్లు తీసుకుని వచ్చి హంద్రీనివా ద్వారా కుప్పానికి కూడా నీళ్లు ఇవ్వడం, ఇదంతా మనం గర్వించదగ్గ విషయం. ముఖ్యమంత్రి వారికి మనమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మన ఊరి తరఫున, మన గ్రామ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా మనం ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ఈరోజు ఎలక్షన్ దగ్గర పడి మనమందరం కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రోజు వస్తుందా, ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుందామా అని చెప్పి ఆతృత ఎదురు చూస్తున్నారు. ఇంకో పక్క చూస్తే ప్రతిపక్షం వాళ్ళు మన మీద ఎన్ని రకాల ఆరోపణలు చేసినా కూడా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వము చేయలేదనడానికి మనకి కేంద్రం కూడా ఎన్నో విధాలుగా అవార్డులు ఇచ్చి మన ప్రభుత్వాన్ని సత్కరించడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఓటర్ మహాశయులు ముఖ్యంగా గమనించాలి. మనం బాగా సౌకర్యవంతంగా సుఖంగా ప్రగతి బాటలో నడవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు సైకిల్కి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడు కానీ 1 లక్ష రూపాయలు మించి లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు స్టాండప్ ఇండియా పథకం కింద ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అనేక రకాల వర్గాల వాళ్ళు కూడా 1 కోటి రూపాయల వరకు లోన్ తీసుకునే సౌకర్యం ఉంది. చాలామందికి మన ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కార్ల పండుగ కూడా నిర్వహించడం జరిగింది. ఆ కార్ల పండుగలో చాలామంది లబ్ధి పొందారు. ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళకి ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి సపరేట్గా నిధులు ఏర్పాటు చేసి ఆ నిధుల నుంచి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలా, ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాటలో నడిపించాలని మన ముఖ్యమంత్రి గారు ఎంతో సమదృష్టితో ఆలోచించి చాలా పథకాలు పెట్టారు. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి పల్లీల్లో కావచ్చు, కాలనీల్లో కావచ్చు, కరెంటు బిల్లులు కూడా కట్టే పని లేకుండా ఆ విధంగా చర్యలు తీసుకుంటూ మన ప్రభుత్వం ఎంతో సగర్వంగా తలెత్తుకొని ప్రతి పౌరుడు తిరిగే విధంగా మంచి పథకాలు పెట్టి మంచి సౌకర్యవంతంగా ప్రభావిస్తున్నందుకు మన అభివృద్ధి చూసి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ 11వ తారీఖు ఓటు వేసి మన ప్రభుత్వాన్ని, మన తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి మరి ఒకసారి మనకు అవకాశం ఇచ్చి ఇంకా అనేక సంక్షేమ పథకాలు కొనసాగే విధంగా అందరూ కూడా మాకు ఓటు వేసి గెలిపిస్తారని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను.